తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇందన చిన్నారి ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలంలో ఆటో డ్రైవర్లకు పారిశుద్ధ్య కార్మికులకు ఆశా వర్కర్లకు ఇందన బ్రహ్మానందం సమక్షంలో కూరగాయలు పంపిణీ చేపట్టారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్‌చార్జ్ దోలపల్లి వెంకటరమణ మాట్లాడుతూ కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న ఆటో డ్రైవర్లకు పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ వాలంటీర్లకు మావంతు సాయంగా కూరగాయలు పంచడం జరుగుతుందని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని నిరుపేదలకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేపడతామని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో రాజపాలెం ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కొల్లి నోకరాజు వైస్ ప్రెసిడెంట్ కాకాడ వెంకటేష్ సెక్రటరీ కాకాడ నరేష్ తదితరులు పాల్గొన్నారు। కెలంపూడి మండలం రాజపాలెం గ్రామం రాజపాలెంలో ఎంఆర్పిఎస్ అలాగే నియోజకవర్గ సర్జీ దొర్మల్ వెంకటరమణ అలాగే మహిళా అధ్యక్షురాలు ఇందన సినారి గారు అలాగే ఈ రాజపాలెం గ్రామంలో అత్యంత సమ్మరైన ఒక కుటుంబం అలాగే డాక్టర్ గారు ఇందన బ్రహ్మానంద గారి డాక్టర్ గారి సంస్థలో ఇక్కడ వలస కార్మికులకి ఆశా వర్కర్స్ కి అలాగే షేపర్లు తర్వాత ఆటో డ్రైవర్లు గత 40 రోజులు పట్టి నుంచి అలా ఇంటి నుంచి బయటికి వెళ్ళకండా వాళ్ళు ఇంటి పట్టునే ఉన్నందుకు ఆను గుర్తించి మా ఎంఆర్పిఎస్ తరపు నుంచి డాక్టర్ గారి తరపు నుంచి మేము కొన్ని కాయగూరలు వీళ్ళకి పంచిపెట్టాలని మేము ఆలోచించినప్పుడు మాకు సహకరించిన బ్రహ్మానందం డాక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి। ఆయన మాకు సహకరించి ఇది మంచి ఆలోచన ఇది కరోనా వైరస్ ప్రకారంగా 40 రోజుల పట్టు నుంచి వాటర్ డ్రైవర్ ఎవరు కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు వాళ్ళకి మీరు చేతనన సాయం చేస్తున్నారు ఇది మంచి ఆలోచన అని చెప్పిన డాక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చిన కార్మికులు అలాగే ఆటో డ్రైవర్లు అలాగే మన వలస కార్మికులు షేపర్స్ తలగ ఆశ వర్కర్స్ తల వారంటీస్ కి మేము అందరం ఇచ్చినప్పుడు ఎంఆర్పిఎస్ రాజపాలెం నూతన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గా మన కొల్లి నోకరాజు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ కాకాడ యేసు గారు అలాగే యేసు గారు నరేష్ గారు